తగలబెట్టండి సార్. నిరంజన్ గారు, ఈ మధ్యకాలంలో హాలీవుడ్ తరహాలోనే మన ఇండియన్ సినిమాలోనూ సూపర్ హీరో మూవీస్ ఒక్కొక్కటిగా వస్తున్నాయి. పురాణాల బ్యాక్డ్రాప్లో స్టోరీలను అల్లుకుంటూ దేవుళ్ల పవర్స్తో సూపర్ హీరో సినిమాలను మన మేకర్స్ రూపొందిస్తున్నారు. ఇప్పటికే వచ్చిన హనుమాన్ అండ్ కల్కి లాంటి సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ని షేక్ చేసి హాలీవుడ్కే సవాల్ విసిరాయి. ఆ సినిమాలు ఇచ్చిన ప్రేరణతోనే ఇతర దర్శక నిర్మాతలు సైతం ఫ్యాంటసీ జోనర్లో చిత్రాలు తీసేందుకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి తరుణంలో బాలయ్య కూడా సూపర్ హీరోగా ఒక సినిమా చేయబోతున్నారని ఒక ప్రచారం జోరుగా సాగింది. డైరెక్టర్ ఎవరు, నిర్మాణ సంస్థ ఏది అనే టాపిక్స్ ఏవీ లేకుండా సూపర్ హీరోగా బాలయ్య కనిపించబోతున్నారని ఓ పుకారు తెగ షికారు చేసింది. అంతేకాదు, మాసియస్ట్ సూపర్ హీరో త్వరలోనే రాబోతున్నాడనే పోస్టర్ కూడా నెట్టింట్లో బాగా హల్చల్ చేసింది. దీంతో సూపర్ హీరో సినిమాల లీగ్లో బాలయ్య కూడా చేరిపోయాడని నెట్టింట్లో సినీ ప్రియులు తెగ హంగామా చేశారు. బాలయ్య నార్మల్గా కొడితేనే ఒక రేంజ్లో ఉంటుందని, ఇక సూపర్ హీరోగా చేస్తే బొమ్మ దద్దరిల్లిపోతోందంటూ కామెంట్లు కూడా చేసుకున్నారు. మన ఇండియన్ సినిమాలో అసలు సిసలైన సూపర్ హీరో సినిమా ఇప్పుడు రాబోతోందంటూ అందరూ సంబరాలు కూడా జరుపుకున్నారు. బాలయ్య లాంటి మాస్ హీరో ఇన్నాళ్ల తర్వాత ఒక పర్ఫెక్ట్ జోనర్లో సినిమా చేయబోతున్నాడని అభిప్రాయాలు సైతం వ్యక్తం చేశారు. సూపర్ హీరోగా బాలయ్య పోస్టర్ వచ్చిన తరువాత ఇండియా వైడ్గా ట్రెండ్ అయ్యేలాగా రచ్చరచ్చ చేద్దామని ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నారు. తీరా అసలు విషయం తెలిసిన తరువాత గాల్లో బుడగలాగా టప్పుమని పేలినట్టు అందరి ఆశలు నీరుగారిపోయాయి. ఈ బిల్డప్ అంతా కేవలం అన్స్టాపబుల్ షో కోసమేనని తెలిసి ఫ్యాన్స్తో పాటు సినీ ప్రియులు కూడా తీవ్ర నిరాశకు గురయ్యారు. దీంతో సూపర్ హీరో పేరు చెప్పి తమ నోట్లో పెద్ద ముద్ద పెట్టారంటూ నందమూరి అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. చాలా పెద్ద మోసం చేశారంటూ తమ అసంతృప్తిని నెట్టింట్లో వెళ్లగక్కుతున్నారు. అయితే ఇదే సమయంలో అన్స్టాపబుల్ షోని ప్రమోట్ చేసేందుకు వినియోగించిన ఈ ప్రక్రియ నిజంగా బాగుందని మరికొందరు అంటున్నారు. బొమ్మల రూపంలో ఈ ట్రైలర్ని చూపించినప్పటికీ దసరా పండుగ శుభాకాంక్షలు తెలుపుతూనే మంచి ప్రమోషనల్ జిమ్మిక్ని పాటించారని కొనియాడుతున్నారు. పండుగ సందర్భాన్ని ఉపయోగించుకొని ఒక పవర్ఫుల్ స్ట్రాటజీతో 4వ సీజన్ని ప్రకటించిన విధానం నిజంగా అద్భుతమని ప్రశంసిస్తున్నారు. అఫ్కోర్స్ ఇది సినిమా కాదనే విషయం కాస్త డిసప్పాయింట్ చేసినప్పటికీ కొత్త అవతారంలో మాత్రం బాలయ్య అదరహో అనిపించారని పేర్కొంటున్నారు. అంతేకాదు, ఈసారి పేరుగాంచిన సెలబ్రిటీలను తీసుకొచ్చి మరింత ఘాటైన ప్రశ్నలతో రసవత్తరంగా ఈ షోని మలచనున్నట్టు తెలుస్తోంది. వచ్చే అతిథులకు మర్చిపోలేని ఆతిథ్యం ఇద్దామని బాలయ్య చెప్పడాన్ని బట్టి చూస్తే ఈ 4వ సీజన్ కాస్త వైల్డ్గానే ఉండబోతోందని అర్థమవుతోంది. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఈ అన్స్టాపబుల్ షోకి బాలయ్య సూపర్ హీరో గటప్కి కనెక్షన్ ఏంటి అనేదే క్లారిటీ లేకుండా పోతోంది. ఆ విషయంపై పూర్తి స్పష్టత రావాలంటే మాత్రం ఈ షో ప్రారంభమయ్యే వరకు వేచి చూడాల్సిందే. హై బై.